కాకినాడ నగరంలో ప్రజలు చెత్తను రోడ్డుపై వేయరాదని, పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే చెత్తను తడి పొడి హానికరమైన చెత్తలుగా వేరువేరు చేసి ఇవ్వాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు సూచించారు. మంగళవారం ఉదయం బాహ్య పర్యటనలో భాగంగా 1వ డివిజన్లోని రమణయ్యపేట ఆర్టీసీ కాలనీ, ఫ్రెండ్స్ కాలనీలలో క్లాప్ కార్యక్రమంలో భాగంగా కేటాయించిన హోపర్ టిప్పర్ ద్వారా చేపట్టిన పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు చెత్తను రోడ్డుపై వేయరాదని, హోపర్ టిప్పర్ ద్వారా ఇంటింటికి చెత్తను సేకరించడం జరుగుతుందని, కావున ప్రజలు తడి పొడి చెత్తలను వేరువేరు చేసి ఇవ్వాలని సూచించారు. అదనపు కమిషనర్ వెంట శానిటేషన్ 1వ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయుడు, సచివాలయం శానిటరీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. ఈ వెహికల్స్ ద్వారా డోర్ టు డోర్ కలెక్షన్ చేసే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మరి దీని మీద అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరుగుతుంది. కానీ పబ్లిక్ పూర్తిగా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్న పుష్ కార్డ్స్ తీసేయడం జరిగింది. అంటే ఎక్కడైతే వెహికల్స్ వెళ్ళవో అక్కడ మాత్రం పుష్ కార్డ్స్ ఉంచాము, మిగతా చోట అంతా కూడా ఈ వెహికల్స్ వెళ్తాయి. కానీ వెహికల్స్ వెళ్ళిన చోట కొద్దిగా ప్రజల నుంచి రావాల్సినటువంటి సపోర్ట్ ఏంటంటే, ఒకటి ఆ వెహికల్ ఎలాగా మైక్ అనౌన్స్మెంట్ చాలా వాటికి ఉంది, మిగతా కూడా పెట్టడం జరుగుతుంది. అయితే పబ్లిక్ కొద్దిగా ఆ టైంకి కొద్దిగా రోడ్డు మీదకి వచ్చి ఏదైతే మనకి బుట్టలు ఇవ్వడం జరిగిందో, మీకు డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది, వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ కింద వాటిని మీరు తీసుకొచ్చి దాంట్లో వేసినట్లయితే ఆ టైం అనేది మనకి కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు 3 పుష్ కార్డ్స్ ఉన్న ఏరియాలో ఇప్పుడు మనం ఒక వెహికల్ పెడతాం. కాబట్టి ఈ ఇద్దరు వెహికల్ కూడా ఉన్నటువంటి ఇద్దరు వర్కర్సే మొత్తం 1000 వెహికల్స్, దాదాపు 1000 హౌస్ హోల్డ్స్, ఒక వెహికల్ 1000 హౌస్ హోల్డ్స్ తిరగాలి. కాబట్టి అది కొద్దిగా టైం అనేది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, కొద్దిగా దయచేసి మీరు వచ్చే టైంకి, వెహికల్ వచ్చే టైంకి మీరు కొద్దిగా రోడ్ మీదకి వచ్చి అవి దాంట్లో వేసినట్లయితే మనకి టైం అవుట్ కలిసి వస్తుంది, ఫాస్ట్గా జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ వెహికల్స్ రావడం వల్ల మనకి మరొక ముఖ్యమైనటువంటి అనుకూలంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే, వర్కర్స్ కొంత మిగులుతున్నారు. ఈ వర్కర్స్ని ఆల్రెడీ డ్రైన్స్ క్లీనింగ్ కొంత ఇబ్బంది ఉంది టౌన్లో, సిటీలో, అదేవిధంగా రోడ్ స్వీపింగ్ కూడా కొంత ఇబ్బంది ఉంది.